హాయ్, ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించి మనం ఆన్లైన్లో క్లాసెస్ ఇస్తున్నామండి. ఈ క్లాసెస్ మీరు ఎగ్జామ్ వరకు కూడా ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. టిల్ ద ఎగ్జామ్ వరకు ఈ సర్వీస్ మీకు అందజేయబడుతుంది. క్లాసెస్తో పాటు నేను మెటీరియల్ని పీడిఎఫ్ ఫార్మాట్లో పంపుతున్నాను. సో ఎవ్రీ వీక్ కూడా కన్సిస్టెంట్గా ఇందులో టెస్ట్ కండక్ట్ చేసుకుంటూ వస్తున్నాము. సో ఆ క్రమంలోనే ఈరోజు గ్రూప్ టూకి సంబంధించి మనం 42nd టెస్ట్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైతే రిజిస్టర్ అభ్యర్థులు ఉన్నారో వారు యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఉపయోగించి టెస్ట్ని అటెంప్ట్ చేయండి. ఒకవేళ లాస్ట్ వీక్ ఇచ్చిన సిలబస్ ఇంకా మీరు కంప్లీట్ చేయకపోతే కంప్లీట్ చేసిన తర్వాత అయినా అటెంప్ట్ చేసుకోవచ్చు. కొత్తగా వచ్చి చేరుతున్న అభ్యర్థులకి 1 to 41 టెస్ట్లు అవైలబుల్గా ఉంటాయి. సో వాళ్ళు ఆ టెస్టులు కూడా అటెంప్ట్ చేసుకోవచ్చు అక్కడ ఉన్న సిలబస్ని స్టడీ చేస్తూ. ఇది ఈరోజు మనం ఇచ్చిన టెస్ట్కి సంబంధించి. టెస్ట్ రాసిన తర్వాత సబ్మిట్ బటన్ని ప్రెస్ చేయండి. మొత్తం విత్ ఆన్సర్స్ తోటి మీ మెయిల్ ఐడిలోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ టెస్ట్ మనము వచ్చే వారం 19/12/2020 కండక్ట్ చేసుకుంటామండి. సో ఆ టెస్ట్కి సంబంధించి ఇది మనం ఇస్తున్న సిలబస్. సో నవంబర్ రిలేటెడ్ మ్యాగజైన్ మీకు పంపించడం జరిగింది. సో ఆ మ్యాగజైన్లో సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్టడీ చేయండి. దాని తర్వాత పేపర్ 2కి సంబంధించి ఏపీ హిస్టరీలో విష్ణు కుండలీలు, పాలిటీలో ఆర్టికల్ 32, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్. సో దీనికి సంబంధించి ఈ వీక్ని ప్రిపరేషన్ చేయటం చేయండి. నెక్స్ట్ వీక్ వీటి మీద మనము కొన్ని బిట్స్ని ఇవ్వటం జరుగుతుంది. సో ఇది గ్రూప్ 2 వాళ్ళకి సంబంధించి. ఇంకేమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంటే అది తర్వాత నేను మీతో గ్రూప్ 2 వాళ్ళతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు గ్రూప్ 1 వాళ్ళకి సంబంధించి వాళ్ళు 14 డిసెంబర్ 14 నాడు మెయిన్స్ ఎగ్జామ్ రాయబోతున్నారు. సో ఆ మెయిన్స్ ఎగ్జామ్ రాయబోతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి మనం ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాం. సో మెయిన్స్ మన అభ్యర్థులకి, మన ఇన్స్టిట్యూట్ అభ్యర్థులకి, ఇంకెవరు మెయిన్స్ రాస్తున్నా అందరూ కూడా చక్కగా కూల్గా మీరు మీ మెయిన్స్ని అటెంప్ట్ చేయండి. మంచి రిజల్ట్ని మీరు పొందండి. గాడ్ బ్లెస్ యూ పీపుల్, ఆల్ ది బెస్ట్ రాసే వాళ్ళందరికీ కూడా. సో మెయిన్స్కి వెళ్తున్న అభ్యర్థులకి సో సాధారణంగా మీకు తెలిసినవే అయినా కానీ మనకు ఇది అలవాటు. ఇన్స్టిట్యూట్ నుంచి మనం కమ్యూనికేట్ చేస్తూ ఉంటాం. మన పిల్లలు ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు కాస్త ఆనందంగా ఉంటుంది, జాగ్రత్తలు చెప్పి పంపుతాం. సో అట్లాగే మన అందరు గ్రూప్ 1 మెయిన్స్కి వెళ్తున్న అభ్యర్థులందరికీ హాల్ టికెట్స్, అడ్మిట్ కార్డ్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని జాగ్రత్తగా ఉంచుకోండి. సో దాన్ని లాస్ట్ మూమెంట్లో టెన్షన్ పడి అటు చేసి ఇటు చేసి మర్చిపోవటాలు అలాంటివి చేయొద్దు. ముందుగా రెడీగా పెట్టుకోండి. ఒక ఐడి కార్డు అడుగుతున్నారు, ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇంకేదైనా మీకు ఐడి కార్డు ఉంటే దాన్ని కూడా తీసుకొని వెళ్ళటం మర్చిపోవద్దు. పెన్నులు ఎగ్జామ్ హాల్లోనే మిస్టేక్ జరుగుతూ వస్తుంది కాబట్టి ముందుగానే చక్కగా పడే 2 పెన్నుల్ని రెడీగా చేతిలో ఉంచుకోండి. ప్రిఫరబుల్లీ బ్లూ ఇంకు లేదా బ్లాక్ ఇంకు, వేరే ఇంకు పెన్లు ఏమీ వాడద్దు. జెల్ పెన్ను వాడద్దు, ముందుగానే చెప్తున్నాము. జెల్ పెన్ను వాడితే ఒకటి కరెక్షన్ చేయడానికి ఇబ్బంది అవుతుంది అండ్ అది ఇంకు కూడా పీల్ చేస్తుంది. ఇంకు పెన్ను అస్సలు వాడకండి, బాల్ పాయింట్ పెన్నునే ఉపయోగించండి. ఇంకు పెన్ను వాడితే అది పేపర్ క్వాలిటీ లో ఉంటుంది, అది ఏపీపీఎస్సీది తెలిసిందే, మొత్తం స్పాయిల్ అయిపోతుంది. వేరే కలర్ రెడ్ ఇంక్ కానీ గ్రీన్ ఇంక్ కానీ అలాంటివి ఏది కూడా ఉపయోగించకండి. స్కెచ్ పెన్నులు ఉపయోగించద్దు. ఇది సీనియర్స్కి అయితే తెలుస్తుంది, ఫ్రెషర్స్ ఏదో అందంగా కనిపించాలనేసి 4-5 రకాల పెన్నులు పెన్సిళ్ళు చక్కగా తీసుకెళ్తారు. అలాంటి తప్పుడు పనులు చేయొద్దు. స్కెచ్ పెన్నులు అస్సలు వాడకండి, గ్రీన్ ఇంకు రెడ్ ఇంకు వాడకండి. ఇది పెన్నులకి సంబంధించి. అదేవిధంగా వెబ్సైట్లో, ఏపీపీఎస్సీ వెబ్సైట్లో కోవిడ్కి సంబంధించి వాళ్ళు కొన్ని నియమ నిబంధనలు చెప్పారు. అదే మాస్క్ పెట్టుకోవటం, శానిటైజరు, అవన్నీ కూడా అఫ్కోర్స్ మీరు కూడా పాటించి తీరవలసిందే. జాగ్రత్తలు తీసుకోండి అక్కడ. అండ్ ప్రతి అభ్యర్థి కూడా వాళ్ళ డ్రింకింగ్ వాటర్ బాటిల్ వాళ్ళే తీసుకొని వెళ్ళండి. అక్కడ అవైలబుల్ ఉంటుంది వాటరు. ఎందుకు వచ్చిన మీ జాగ్రత్త లేదా మీరు ఒక వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళటం చాలా చాలా ఉత్తమం. అండ్ టెన్షన్ పడకండి, ఇది లాస్ట్ మూమెంట్ కాబట్టి కొంచెం ఒత్తిడి ఉంటుంది. ఫస్ట్ రోజు ఎగ్జామ్ రాసే వరకు మాత్రమే ఇది ఉంటుంది, దాని తర్వాత అసలు ఏమీ అనిపించదు. సో నార్మల్లీ ఇది పెద్ద అందరికీ ఉండే టెన్షన్. ఇది రాస్తున్న మీకు ఉంటుంది, చెప్తున్నాం నాకు కూడా ఉంటుంది, ఎలా రాస్తారు మన అభ్యర్థులు ఇవన్నీ కూడా. సో టెన్షన్ ఏమీ అక్కర్లేదు, కూల్గా ఉండండి.
అభ్యర్థులకి ముఖ్యమైన సూచన ఇది, ప్రశ్న పత్రాన్ని తెలుగుతో పాటు ఇంగ్లీష్లో కూడా చదవండి. కరెంట్ అకౌంట్ డెఫిషిట్, కరెంట్ కరెంట్ అకౌంట్ వీటికి సర్ప్లస్, వీటికి మొన్న మనము గ్రూప్ అండ్ ప్రిలిమ్స్లో చూసాము. విద్యుత్ అనుకుంటూ రాశాడు ఆ తిక్కలోడు. ఈ కరెంట్ అకౌంట్ ఎకానమీ టర్మ్లో ఏంటో మీ అందరికీ తెలిసింది. ఆ విద్యుత్తు అవి అసలు బై కెమెరాలు అంటే రెండు కెమెరాలు అని రాస్తాడు వాడు తెలుగుకి ట్రాన్స్లేషన్. ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా ఆ గ్రూప్ అన్న ఆ ఏపీఎస్సీ వాళ్ళు అక్కడ ఏం చేస్తారో తెలియదు, నిద్రపోతారో ఏంటో క్వశ్చన్ పేపర్ సెండ్ చేసేటప్పుడు. ఇంతమంది జీవితాలు నాశనం అవుతుందా, వాళ్ళకిలో మార్పు లేదు. ఇప్పుడు కాదండి, మొన్న మీరు ఏదో గ్రూప్ అని కేసు ఇది అనుకుంటున్నారు, కానీ గతంలో చూస్తే ఇట్లాంటి కేసులు చాలా పడ్డాయి. ఒకసారి అయితే మెయిన్స్ పేపర్లో ఆ మొత్తం ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్కి తెలుగు క్వశ్చన్ పేపర్కి సంబంధం కూడా లేదు, అట్లా ఇస్తూ ఉంటారు వాళ్ళు. సో అందుకని ఇంగ్లీష్లో ప్రశ్న పత్రాన్ని చదవండి, ఇది చాలా చాలా ముఖ్యమైన అంశం అభ్యర్థులకి. సో తెలుగులో ఉన్న ఇంగ్లీష్లో చదివి దానికి అనుగుణంగానే పోండి. తెలుగులో వాడు తప్పు ఇవ్వండి, రైట్ ఇవ్వండి, మీకు సంబంధం లేదు. సో అట్లా చేస్తే కాస్త బెనిఫిట్ అనేది పొందడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు మారరు, ఏపీఎస్సీ మారదు, అదంతే అదేది అంటూ ఉంటాము, వానబడ్డా కానీ కదలదని అంతే అది. ఏపీఎస్సీ ఎన్ని అయినా చెప్పండి, ఎంత ఒత్తిడైనా తేయండి, ఏదన్నా చేయండి, వీళ్ళు మారరు. జీవితాలు నాశనం చేయటమే వీళ్ళ లక్ష్యంగా అనిపిస్తుందో ఏంటో కానీ ఏదో క్లారిటీ. ఇప్పుడు 51 ప్రశ్నలు తప్పు వచ్చినాయి, సరి చేసుకొని వెళ్ళాలి, లేదంటే ఇది మళ్ళీ ఇంకెక్కడో అడుగు ముందుకు వెళ్ళే ప్రమాదం ఉంటుంది. ఇది ఒక టెన్షను. లేకపోతే మళ్ళీ 2011 రిపీట్ అయితే ఇట్లా చాలా అసలు ఏంటో ఇది అర్థం కాకుండా ఉంటుందండి. కొత్తగా కొంతమందికి ఇచ్చాడు, వాళ్ళకి టైం ఇవ్వాలి కదండి, కాస్త చదవాలా. ఇది గ్రూప్ అన్ను, జీవితాలకి సంబంధించి తప్పు నీ దగ్గర జరిగింది, నువ్వే కరెక్షన్ చేయాల్సింది. అట్లా చేయకుండా వెళ్ళిపోతున్నారు. సరే వాళ్ళు అదంతే, అందుకే చెప్తున్నాను. ఎక్కడైతే ఫిలిమ్స్లో మీరు ఎఫెక్ట్ పడి ఏదో దాటారో, ఇప్పుడు మళ్ళీ అలాంటి మిస్టేకే జరిగే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి ఇన్ని కేసులు మనం గతంలో చూసాము కాబట్టి జాగ్రత్తగా ఉండండి అభ్యర్థులకి తెలియజేస్తున్నాను. ప్రశ్నని జాగ్రత్తగా ఇంగ్లీష్లో కూడా చూడండి. అండ్ ముఖ్యమైనది గ్రూప్ అన్కి టైం మేనేజ్మెంట్. స్టార్టింగ్ రాసేటప్పుడు తెలిసిన ప్రశ్నని చక్కగా అసలు ముత్యాలను అలంకరించినట్టు చక్కగా రాసుకుంటూ వెళ్తారు, అందంగా అమరుస్తూ. ముందు ప్రశ్నకే నీకు ఒక ప్రశ్నకి 12 నిమిషాలు పట్టాల్సింది, 15 నిమిషాలు 20 నిమిషాలు పడుతుంది. లాస్ట్కి వచ్చేసరికల్లా ఈ కోళ్ళు చెలికినట్టు చక్క 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 చకమనిగా తెలిసిందంతా రాసుకుంటూ వెళ్ళిపోతారు. అట్లా ఉండదు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే రకంగా కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి. 1 నిమిషం ముందుగానే మీది 12 మినిట్స్ టార్గెట్ ఒక ప్రశ్నకి. సో 10 మినిట్స్లో అయిపోవటానికే ప్లాన్ చేసుకో. ప్లాన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే చక్కగా కంప్లీట్ చేస్తావు. 15కి 15 ప్రశ్నలు అటెంప్ట్ చేయటానికి ప్రయత్నించవలసిందే ప్రతి అభ్యర్థి. నీకు 13 ప్రశ్నలే చక్కగా రాని, వచ్చిన 13 ప్రశ్నలు చక్కగా రాయి. ఇంకా మిగిలిన 2 ప్రశ్నలు కూడా ఒట్టిగా వదిలేసి రావద్దు. సంథింగ్ నీకు ఏమి తెలిస్తే, ఇప్పుడు ఇక నీకు సబ్జెక్ట్ తెలుసా లేదా అని కాదు, దాని రిలేటెడ్గా డంప్ కొట్టేనా రా. లాస్ట్ మూమెంట్లు ఇక తెగాలన్నప్పుడు బండి అటో ఇటో ఏదో ఒకటి వాడన పోవాలి, మనమైనా పోవాలన్నట్టు దిగాలి ఇక బండికి. లాస్ట్ మూమెంట్కి ఎడ్జ్ వచ్చినప్పుడు వదలకు ప్రశ్న, వదలకు. ఒక్కోసారి ఏమవుతుంది అంటే ప్రశ్న పత్రం తప్పైతే మార్కులు, ఎడిషన్స్, డిలీషన్స్ అలాంటివి కూడా చేస్తూ ఉంటారు ఈ ఆఫ్ బ్రెయిన్ వాళ్ళు. అందుకని అలాంటి సమయంలో కూడా ప్లస్ అవుతూ ఉంటాయి కొన్ని సందర్భాలు. అందుకే ప్రతి ప్రశ్నని కూడా అటెంప్ట్ చేయండి, వచ్చినంత ఖచ్చితంగా రాసుకుంటూ వెళ్ళిపో లాస్ట్ మూమెంట్లో. సో చాలా చాలా ఇంపార్టెంట్ గ్రూప్ వన్కి వెళ్తున్న వాళ్ళు. టైం మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉంచండి, అక్షరాలు ఫస్ట్ ఎట్లా ఉన్నాయో లాస్ట్ వరకు అదే మెయింటైన్ చేయండి. అండ్ 15 ప్రశ్నలకి 15 రాయాల్సిందే, అట్లాగే వెళ్ళండి. నువ్వు రాయిపోయినంత మాత్రం పెనాల్టీ ఏమీ కాదు, అది ఒత్తిడి ఏమక్కర్లే. 13 మంచిగా తెలిసి ఆ మిగిలిన 2 తెలవకపోతే దాని రిలేటెడ్గా ఇంత సబ్జెక్ట్ చదివావు కాబట్టి అంతో ఇంతో రాయగలుగుతావు, అక్కడ దాని రిలేటెడ్గా రాసిరా. నెక్స్ట్ ప్రశ్నపత్రం మనం ఏ విధంగా అయితే మీకు టెస్ట్లు కండక్ట్ చేసుకుంటూ వచ్చానో అదే విధంగా చాలా చాలా జనరల్గానే ఉంటుంది.
నువ్వేమి ఒత్తిడికి గురి కావాల్సిన పని లేదు. బయటకు వచ్చి టీ తాగే వాళ్ళని అడిగినా, ఇంకా టీ షాప్ వాళ్ళని అడిగినా కానీ ఒక 4 నిమిషాలు మాట్లాడే అంత వాళ్ళకి కూడా నాలెడ్జ్ ఉంటుంది. అట్లా ఉంటుంది ప్రశ్నపత్రము. ఆ ప్రశ్నపత్రం ఎలా ఉంటుందో ఎలా ఉంటుందని ఇప్పటి నుంచి మీరు హైరాణ పడి లేనిపోని ప్రెషర్ ఏమీ తీసుకోకర్లే. చాలా చాలా కూల్గా ఉండండి. ప్రశ్నపత్రం చాలా తేలిగ్గానే మీకు ఇస్తారు, జనరల్గా ఉంటుంది, మీకు కంగారు ఏమీ అక్కర్లే. కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్, కొంచెం జార్గన్ ఆఫ్ వర్డ్స్, నీకుండే అవగాహనతోటి చాలా చక్కగా రాయగలుగుతావు. ఇది కాన్ఫిడెన్స్ నాకున్నది మీ మీద, మీరు కూడా అదే కాన్ఫిడెన్స్. నేను రాయగలుగుతా, ఎందుకు నాకు ఆ టెన్షన్ ఏమీ కాదు. ప్రశ్న ఏదన్నా కానీ రైతు ఉద్యమాలు ఇప్పుడు జరుగుతున్నాయి, దానికి గల కారణాలు చక్కగా చదివావును, ప్రాసెస్ వచ్చేస్తావు. దానికి సొల్యూషన్స్, వాళ్ళు ఇది అడుగుతున్నారు ఇది అడుగుతున్నారు, డెమోక్రటిక్గా ప్రజాస్వామ్యబద్ధంగా దీని సమస్యని పరిష్కారం తీసుకుందాం. విద్యుత్ చట్టం కేంద్రం తెస్తా ఉంటుంది, కొన్ని రాష్ట్రాలు వద్దంటున్నాయి. సమాఖ్యకి ఏమైనా దెబ్బ? అవును, ఇట్లా అయితే దెబ్బ తగులుతుంది, ఇట్లా అయితే దెబ్బ తగలదు. అల్టిమేట్గా ఏం చేస్తాం? కర్ర ఎదక్కూడదు, పాము చదవాలి. అటు తేల్చదు, ఇటు తేల్చదు, పాజిటివ్ వ్యూ ఉండాలి. సో ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఒక సమాఖ్య వ్యవస్థలో సంప్రదింపుల ద్వారా సమస్యని అధిగమించి ఒక మంచిదనాన్ని తీసుకొని వస్తాం. అట్లా ఇంట్రడక్షన్ రాసేటప్పుడు ఇంట్రడక్షన్గా, పాయింట్స్, మెయిన్ పాయింట్స్ రాసేటప్పుడు మెయిన్ పాయింట్స్, కంక్లూజన్ని మాత్రము మిస్ చేయకండి. ఒక రే ఆఫ్ హోప్, పాజిటివ్ తోటి ముగించండి. ఈ కేంద్రం అంతే వాడు మారడు, ఈ రాష్ట్రాలు ఇంతే వీళ్ళు మారరు అని అట్లాంటివి ఏమీ రాయకండి. ఇద్దరూ ఉన్నారు రాజ్యాంగబద్ధంగానే, ఇట్లాంటి పదాలను ఉపయోగిస్తూ వెళ్ళండి. అట్లాంటి పదాలు ఉపయోగించి ఇంత పెద్ద బుక్ కూడా రాస్తారు ఇప్పుడు మిమ్మల్ని కూర్చోబెట్టి రాయమంటే. ఇక్కడ కూడా చేసేది అంతే, అక్కడ మీరు ఏమీ ఒత్తిడే అక్కర్లేదండి. రిలాక్స్కి వెళ్ళండి, మీరు బ్రహ్మాండంగా నవ్వుతూ తిరిగి వస్తారు మీరు, నాకు ఆ నమ్మకం ఉంది. అండ్ కొంతమంది అభ్యర్థులు వాళ్ళు ప్రిలిమ్స్ క్లియర్ అయ్యారు, ఇప్పుడు కొత్తగా క్లియర్ అయిన వాళ్ళు కానీ లేకపోతే ఏదో అనుకోలేదు, ట్రైల్ వేశారు క్లియర్ అయింది, అట్లా రాద్దామా వద్దా అని కొంతమంది ఆలోచిస్తున్నారు. నేను ఇచ్చే సూచన ఏంటంటే, వచ్చిన అవకాశాన్ని వదులుకోకండి, తప్పకుండా వెళ్ళి రాయండి. రాస్తే అది ఒక మీకు ఎక్స్పీరియన్స్గా వస్తుంది. సో గ్రూప్ వన్ జాబ్ అంటే అది అల్లటప్ప జాబ్ కాదండి, రాష్ట్రంలో టాప్ మోస్ట్ సర్వీస్ అది. సో ఈ రోజుల్లో మీరు గ్రూప్ వన్ డైరెక్ట్ రిక్రూట్ అయితే రిటైర్డ్ అయ్యే స్థాయికి మీరు ఏ రేంజ్లో ఉంటారో మీరు ఊహించుకోవచ్చు. సో మీ కానీ ఇంకా మీ సోషల్ నెట్వర్క్ కానీ నెక్స్ట్ జనరేషన్ కానీ మొత్తం మార్చి పారేస్తుంది. సో అట్లాంటి పోస్ట్ ఇది, అందుకని నేనేమీ చదవలే, నాకేమీ రాదేమో అనుకోవద్దు. నువ్వు వెళ్ళు, కూర్చో, 1-2 గంటలు కూర్చున్నంత మాత్రాన ఏమీ నష్టం లేదు, 3 గంటలు ఉంటుంది, కూర్చో, ఏమీ కాదు. సినిమా చూస్తాం, నచ్చినా నచ్చపోయినా అట్లా నడుస్తూనే ఉంటుంది కదండి. నచ్చకపోతే ఇంటికి వస్తాం అనుకోండి, ఏమవుతుంది? కాస్త నీకు అర్థమవుతుంది ఏంటి ఎగ్జామ్ అంటే ఏంటి, టెన్షన్ అంటే ఏంటి, ఇక్కడ ఎలా మనం టెన్స్ బ్యాలెన్స్ చేయాలి, ప్రశ్నపత్రం ఇలా ఇస్తున్నాడా, ఓహో దీనికి ఇలా ఉంటుందా, ఒక ప్రాథమిక అవగాహన అయినా వస్తుంది. సో అందుకని వీళ్ళందరూ కూడా అవకాశం ఉన్న ప్రతి వాళ్ళు కూడా రాయండి. ఇవి ముఖ్యమైన సూచనలు నేను మీకు ఇస్తున్నవి. ఇవన్నీ మీకు తెలిసినవే, తెలిసినా కానీ ధర్మం నాది తెలియజేయటం, మీరు జాగ్రత్తగా వెళ్ళి రండి. 1 అరగంట ముందు వెళ్ళటానికే ప్రయత్నం చేయండి ఎగ్జామ్ హాల్కి. అక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ కాకుండా మీ సరౌండింగ్లో చూసుకోండి. ఇన్విజిలేటర్స్ తోటి సిగ్నేచర్స్ కంపల్సరీగా చేయించుకోండి, ఇది మర్చిపోతారు. ఆన్సర్ షీట్ ఏదైతే బుక్లెట్ ఇస్తాడో రూల్స్ తోటి, అక్కడ ఖచ్చితంగా ఇన్విజిలేటర్ సైన్ ఉందో లేదో చూసుకోండి. మళ్ళీ మీరు మర్చిపోయి, కొంతమంది అట్లా జరిగింది కూడా, బయటికి వెళ్ళిపోతారు, ఆ ఇన్విజిలేటర్ అట్లాగే ఉంటాడు, ఈ అభ్యర్థి కూడా టెన్షన్లో అట్లాగే జరిగిపోతుంది. సో లా బయటకు వచ్చిన తర్వాత లబ్బొద్దిపో అన్నా కానీ ఇక ఎంత తలబొద్దుకున్నా ఇక ఉపయోగం ఉండదు. ఇవి బేసిక్ ఐటమ్స్. హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్గా వేస్తున్నారా లేదా 1-2 సార్లు చూసుకోండి. చేతులార పోగొట్టుకోవద్దు, గతంలో చేశారు అభ్యర్థులు ఇవన్నీ మిస్టేక్స్, అందుకని తెలియజేస్తున్నా. హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్గా వేయండి, మీ పేరు, ఈ ఇంకోటి వాళ్ళు అక్కడ అడిగిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఫుల్ఫిల్ చేసిరండి. అడిషనల్గా ఏమీ రాయకండి, మీకు ఎంతవరకు ఉందో అంతవరకే. ఇన్విజిలేటర్స్ ఎవరితో ఆర్గ్యూ చేయొద్దు, సైలెంట్గా మీ పని ఏదో మీరు చూసుకొని బయటకు వచ్చేయండి. ఎక్కడ కూడా ఎలాంటి మిస్టేక్ చేయొద్దు. ఒకవేళ ఏదన్నా జరగరాంది జరిగినా కానీ సైలెంట్గా
అపలైజ్ తీసుకొని బయటికి వెళ్ళిపోండి, అంతేగాని లేనిపోని ఆర్గ్యుమెంట్లు ఇవన్నీ పెట్టుకోవద్దు, ఫ్యూచర్ దెబ్బతింటుంది. కూల్గా వెళ్ళండి, కూల్గా రండి, మంచిగా సక్సెస్ అవుతారు. సో ఆనందంగా మీరు బయటకు వస్తారు, ఎలాంటి డౌట్ లేదు నాకు. ఇప్పుడు జస్ట్ వన్ డే అలా అనిపిస్తుంది అంతే, అంతకుమించి ఏమీ లేదు. వీళ్ళు ఏబిపిఎస్సి ఇచ్చే క్వశ్చన్ పేపర్ మాత్రం కాస్త జాగ్రత్తగా క్వశ్చన్ ఇంగ్లీష్లో మాత్రం చూసి రాయండి. ఇది ఎందుకంటే మళ్ళీ తప్పు చేస్తారు వీళ్ళు, వీళ్ళకి తప్పే అదొక హ్యాబిట్ అయిందో లేకపోతే అది ఒక ఇంకోటి ఏమైందో అది నరనరాల్లో జరిగిపోయినట్టు. జాగ్రత్తగా దీన్ని మాత్రం, వాటి నుంచి వచ్చే ఇన్పుట్స్ని మాత్రం కాస్త జాగ్రత్తగా చూసుకోండి. క్లియర్? సో గాడ్ బ్లెస్ యూ పీపుల్. అందరూ చక్కగా సక్సెస్ అవ్వాలని వేడుకుంటున్నాను. సో మీరందరూ కూడా చక్కగా కూల్గా వెళ్ళి చక్కగా రండి, ఎలాంటి టెన్షన్స్ తీసుకోవద్దు. మీరందరూ చక్కగా నవ్వుతూ బయటకు వస్తారని నేను 100% విశ్వాసం తెలియజేస్తున్నాను. వన్ మోర్ టైం, ఆల్ ది బెస్ట్ యూ పీపుల్, గుడ్ లక్.